गुड मॉर्निंग स्टूडेंट्स, गुड मॉर्निंग सर। गुड मॉर्निंग सर। ओके ओके, नाउ रेक्टिफायर सर्क्यूट्स, टुडेज लेसन रेक्टिफायर सर्क्यूट्स। रेक्टिफायर सर्क्यूट्स मीद इवाला लेसन उंटुंदि मीकु। असल रेक्टिफायर अंटे एंटि, रेक्टिफायर एंदुकु वाडतारु, दानी हिस्टरी लिटिल बिट हिस्टरी मीकु चेप्ता। आल इलेक्ट्रॉनिक इंस्ट्रुमेंट्स यूजेस ओनली डायरेक्ट करंट डीसी। आल इलेक्ट्रॉनिक इंस्ट्रुमेंट्स अंटे मीकु तेलुसु टीवीलु सेल फोन्स एक्सेट्रा एक्सेट्रा, इवन्नी डीसी ने कावाली। मन कंप्यूटर्स कूडा इवन्नी डीसी ने कावाली। बट ది హౌస్ హోల్డ్ సప్లై వోల్టేజ్ ఈజ్ ఏసీ, మనకు వచ్చేది హౌస్ హోల్డ్ సప్లై వోల్టేజ్ ఏసీ। ఏసీ అంటే వేవ్ ప్యాటర్న్ మీకు కనపడుతుంది, ఇప్పుడు నేను చూపిస్తా మీకు స్క్రీన్ మీద, అది వేవ్ ప్యాటర్న్ వస్తుంది, సైన్ వేవ్ లాగా వస్తుంది। ఎందుకు ఏసీ పంపిస్తున్నారు అంటే ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉండటం కోసం। అంటే ట్రాన్స్మిషన్ అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మార్చ్కండ్లోనో లేకపోతే ఏ సీలేరో ఏ నాగార్జున సాగర్లోనో మనకి ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది, అక్కడి నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ అయ్యి మన దగ్గరకు వస్తుంది। ఈ ట్రావెలింగ్లో పవర్ లాస్ ఉంటుంది, ఆ పవర్ లాస్ని మినిమైజ్ చేయడం కోసం ఏసీ సప్లై పంపిస్తారనమాట, ఆల్టర్నేటింగ్ కరెంట్ని వాడతారు। అఫ్ కోర్స్ అది ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకునేప్పుడు తెలుసుకో। సో ఇప్పుడు మనకు వచ్చేది హౌస్ హోల్డ్ పర్పస్ ఏసీ, ఆ ఏసీని డీసీగా కన్వర్ట్ చేయడానికి వాడే ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మనకి రెక్టిఫైయర్ సర్క్యూట్। రెక్టిఫైయర్ సర్క్యూట్ అనేది ఏసీని డీసీగా కంప్లీట్గా మార్చదు, డీసీ మార్చడానికి ఉపయోగపడుతుంది। రెక్టిఫైయర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ దట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూజ్ to convert AC into DC pulses. ఇది రెక్టిఫైయర్ డెఫినేషన్। ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఈ స్క్రీన్ని షేర్ చేస్తున్నా, ఆ స్క్రీన్ మీద మీకు ఇంతకు ముందు నేను ఒకసారి మా సాఫ్ట్వేర్లో చూపించాను, అది కనపడుతుందేమో చూడండి, ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పండి నాకు, స్క్రీన్ మారిందా? హలో హలో, ఒక్కడ మాట్లాడలేదు సార్, స్క్రీన్ మాట్లాడలేదండి, వైట్ గానే ఉందా? ఇది రాలేదు సార్, పిపిటి రాలేదు సార్, పిపిటి రాలేదు, వీడియో ఆఫ్ చేస్తాను। వన్స్ అగైన్ ఇంకొకసారి చూడండి, షేర్ చేస్తున్నాను స్క్రీన్ని, ఒకసారి చూడండి, స్క్రీన్ కనపడుతుంది కదా, ఇప్పుడు వచ్చిందండి। హలో, పీపీటీ ఇంకా రాలేదు సార్, స్క్రీన్ వచ్చింది కానీ ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది, డిలే అవుతుంది, లేట్ అవుతుంది అనమాట। ఒకసారి ఇక్కడ ఏసీ అంటే ఏంటో మీకు చూపిస్తానమ్మా, ఈ సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి। ఇదిగో ఈ స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ మీద చూడండి, ఈ రెడ్ వేవ్ క్రిందకి పైకి వెళ్తుంది ఆ కర్సార్ యారోతో పాటు, ఇది ఏసీ। ఏమన్నా కనిపిస్తుందా? హలో, మీరు అబ్జర్వ్ చేస్తున్నారండి, ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి। ఓకే ఓకే నాన్న, ఇది ఏసీ వేవ్, ఏసీ స్టార్ట్ అవుతుంది। ఈ ఏసీని మనం రెక్టిఫైయర్ సర్క్యూట్ యూజ్ చేసి డీసీగా మారిస్తే అది ఎలా వస్తుంది చూడండి। రెండో స్క్రీన్ స్టార్ట్ అయిందా తల్లి, రెస్పాండ్ అవ్వమ్మా, ఎవరో ఇందాక అయిన వాళ్ళు,
రెండో స్క్రీన్ మీద ఒట్టి హాఫ్ వేవ్స్ వస్తున్నాయి కదా, రెడ్ లైన్ వచ్చిందా? ఈ ఇక్కడ ఫుల్ వేవ్ కి హాఫ్ వేవ్ కి డిఫరెన్స్ తెలిసింది కదా, ఇది రెక్టిఫైర్ సర్క్యూట్ లో వచ్చే ఉపయోగం మనకి. దిస్ ఈస్ ది ఏసీ వేవ్, ఫుల్ ఏసీ, అండ్ దిస్ ఈస్ ది డీసీ పల్స్. ఇది డీసీ పల్స్ అంటాం దీన్ని. ఇది హాఫ్ వేవ్ కన్వర్షన్ లో మీకు ఈ సర్క్యూట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. ఆ థిరీ పార్ట్ కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా పీపీటీ నుంచి. ఇప్పుడు చూడండి, ఇది సర్క్యూట్. ఒక డయోడ్ యూజ్ చేస్తున్నాం. దెర్ ఈజ్ ఎ డయోడ్ యూజ్ డయోడ్ అండ్ హియర్ దిస్ ఈస్ ద లోడ్ రెసిస్టెన్స్. అండ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ డయోడ్ ఇట్ అలౌస్ ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్. నౌ వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది డయోడ్? పిఎన్ జంక్షన్ డయోడ్, మీరు చదువుకున్నారు అందరూ. పిఎన్ జంక్షన్ డయోడ్ హాస్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఇన్ ఫార్వర్డ్ బయాస్ ఇట్ అలౌస్ ది కరెంట్, వేర్ యాజ్ ఇన్ రివర్స్ బయాస్ ఇట్ డస్ నాట్ అలౌస్ ది కరెంట్. ఇన్ ఏసీ వేవ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ దిస్ డయోడ్ కండక్ట్స్ ది ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ వై వీఆర్ అబ్జర్వింగ్ ఓన్లీ పాజిటివ్ పీక్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఓన్లీ పాజిటివ్ పీక్. దిస్ పాజిటివ్ పీక్ ఈజ్ అబ్జర్వ్. వేర్ యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇట్ డస్ నాట్ కండక్ట్ ది ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ వై వీ మే నాట్ అబ్జర్వ్ ది హాఫ్ సైకిల్. ఇక్కడ మనం హాఫ్ సైకిల్ ని అబ్జర్వ్ చేయలేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో హాఫ్ ఆఫ్ ది వేవ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఈసీ హాఫ్ సైకిల్, హాఫ్ ఆఫ్ ది వేవ్ యూజ్ అవుతుంది. దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. బట్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఈజ్ వెరీ లెస్. అది కూడా మనం చూద్దాం, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంకా క్లియర్ గా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. నౌ ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కూడా చూడండి. హియర్ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్, బట్ హియర్ ఐ వాంట్ గివ్ ఎ క్లారిఫికేషన్ ఆన్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ విత్ ది హెల్ప్ ఆఫ్ టూ డయోడ్స్. ఇక్కడ రెండు డయోడ్లు మాత్రం యూజ్ చేస్తున్నాం, D1 అండ్ D2 డయోడ్స్. అండ్ హియర్ అరే అమ్మడు మైక్రోఫోన్ ఆఫ్ చేసేయండి, వెనక టీవీనే ఏర్పడుతుంది, మైక్రోఫోన్ ఆఫ్ చేసేయండి. అండ్ హియర్ ది ట్రాన్స్ఫార్మర్ ఈస్ యూజ్డ్ హియర్. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్. దిస్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. హియర్ దీస్ ఆర్ టూ వేవ్స్ ఆర్ యూజ్డ్. And you see what happened in this case. The full wave rectification is this. Ikkada full wave rectification ante ikkada meeku hello iddaru saharli full wave rectification ante meeru observe chestunnaru kada. This is full wave rectification. The two half cycles are rectified. First half cycle is rectified by this diode 1 and second half cycle is rectified by this diode 2. Here, I want to show this in working model. Working model lo chupinchatam kosam nenu meeku idi on cheyadam jarigindi. Deenlo ekku memory teeskuntadandi, andukani chaala slow ga kanapadta untayi ivanni. Andukani ee slide ni nenu maarchesi maamuluga mana ppt lo kelthunnanu. Okay, చూశారు కదా అందరూ, ఇది ఇది లైవే కనుక మీకు వర్క్ చేస్తుంది సర్క్యూట్ లేదా అనేది చూడవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక చిన్న విషయం కూడా చూద్దాం. వెన్ వి ఆర్ యూజింగ్ ఏ కండెన్సర్, హియర్ దెర్ ఈస్ ఎ కండెన్సర్, ఏ కండెన్సర్ ఈజ్ అటాచ్డ్ టు ది సర్క్యూట్. దిస్ యూజ్డ్ యాజ్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ ఫిల్టర్ సర్క్యూట్, ఫిల్టర్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది. మీరు జాగ్రత్తగా చూడండి, ఇందాక ఎలా వేవ్స్ కనపడినాయి కదా, ఇప్పుడు ఆ కండెన్సర్ నేను యాడ్ చేశాను, అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. అవుట్పుట్ చక్కగా ఒక లైన్ లాగా డిసి, ఇది డిసి అవుట్పుట్ అంటాం. ఐ థింక్ యు మే రికగ్నైజ్ దిస్ డిసి అవుట్పుట్ అంటాం. అంటే ఈ పల్సెస్లో ఎక్కువ తక్కువ వచ్చే కరెంట్స్ని
కూర్చున్నప్పుడేమో కండెన్సర్ అబ్జార్బ్ చేస్తుంది, తక్కువ వచ్చినప్పుడేమో కండెన్సర్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, యూనిఫామ్ లెవెల్ ఆఫ్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ది లోడ్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ డీసీ కరెంట్. ఇది అనమాట ఇన్ యాక్షన్ సింపుల్గా. ఇందులో మీకు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినట్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆఫ్ చేసేస్తున్నానండి ఈ స్క్రీన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది మీరు డయోడ్ యాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ సర్క్యూట్ స్లోగా డిజపియర్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మొత్తం మీద దీనిలో గమనించాల్సింది ఏమేంటి, ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్ గురించి చదువుకోబోయే ముందు మనం గమనించాల్సింది అంటే, ఫస్ట్ ఏసీ. ఏసీ అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, రెండు హాఫ్ సైకిల్స్ ఉంటాయి, అది గమనించాలి. నెక్స్ట్ వన్ ఈజ్ డీసీ. డీసీలో డైరెక్ట్ కరెంట్లో హాఫ్ సైకిల్స్ అనేవి ఏముండవు, ఏ స్టడీ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో పాటుగా కరెంట్ ఆర్ వోల్టేజ్ ఈజ్ స్టడీ, కాన్స్టెంట్గా ఉంటుంది అది. నెక్స్ట్ రెక్టిఫైయర్లో వాడే ప్రధానమైన ఇన్స్ట్రుమెంట్స్ నవేడేస్ ఏంటంటే, జంక్షన్ డయోడ్స్, పిఎన్ జంక్షన్ డయోడ్స్. పిఎన్ జంక్షన్ డయోడ్స్ మనం ప్రధానంగా వాడుతున్నాం. అండ్ దీస్ రెక్టిఫైయర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. ఇన్ యాజ్ ఫార్ యాజ్ అవర్ సిలబస్ ఈజ్ కన్సర్న్, వీ హ్యావ్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్. నెంబర్ వన్ ఈజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ నెంబర్ టూ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యూస్ ఓన్లీ అ లెస్ అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఓకే అండి, నౌ దిస్ ఈజ్ అబౌట్ రెక్టిఫైయర్. ఈ రెక్టిఫైయర్లో ఇంకో విషయం ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మీరు ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, పిఎన్ జంక్షన్ డయోడ్ దాని యాక్షన్. పిఎన్ జంక్షన్ డయోడ్ యాక్షన్ ఎలా చేస్తుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ అది మాత్రం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, రెక్టిఫైయర్ ఈజ్ అ సర్క్యూట్ ఈజ్ ద మోస్ట్ యూస్డ్ సర్క్యూట్ బికాస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ ఆపరేట్స్ ఆన్ డిసి, దట్ మీన్స్ డైరెక్ట్ కరెంట్. బట్ ది అవైలబిలిటీ ఆఫ్ డిసి సోర్స్ ఆర్ లిమిటెడ్, సచ్ యాజ్ ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ ఇన్ అవర్ హోమ్ ప్రొవైడ్స్ ఏసి. ఇందాక చెప్పాను నేను మీకు దీని గురించి ఇంట్రడక్షన్లో, మనకి మన హోమ్లో మన ఇంట్లో ఎలక్ట్రిక్ మనకి వచ్చే పవర్ అంతా ఆల్టర్నేటింగ్ కరెంటే. అది ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్పాను నేను ఇందాక మీకు. ఆల్టర్నేటింగ్ కరెంటే వస్తుంది, కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని డీసీ మీద వర్క్ చేస్తాయి. కాబట్టి మనం ఆ డీసీ కన్వర్ట్ చేసుకోవడానికి రెక్టిఫైయర్ అనే ఇన్స్ట్రుమెంట్, దాంతోపాటుగా ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయి. నౌ రెక్టిఫైయర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కన్వర్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసి, విచ్ పీరియాడికల్లీ రివర్సెస్ డైరెక్షన్. ఆల్టర్నేటింగ్ కరెంట్ మీన్స్ దే పీరియాడికల్లీ రివర్సెస్ ది డైరెక్షన్ టు డైరెక్ట్ కరెంట్ డిసి, విచ్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్. డిసి అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఇది రెక్టిఫైయర్ యూస్ అండి. ఆ రెక్టిఫైయర్ అసలు అడ్వాంటేజ్ ఏంటి అనేది రాయాలి ముందు. తర్వాత మనకి నెక్స్ట్ వన్, ఈ రెక్టిఫైయర్ ఏమేమి ఉంటాయి, దేని మీద బేస్ అయి ఉంటుంది, అసలు కథ ఏంటి చూద్దాం. రెక్టిఫైయర్ బేస్డ్ ఆన్ రెక్టిఫికేషన్ ప్రాసెస్. రెక్టిఫైయర్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఓన్లీ కన్వర్ట్స్ హాఫ్ ఆఫ్ ది ఏసీ వేవ్ ఇన్ టు ఈసీ సిగ్నల్, వేర్ యాజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కన్వర్ట్స్ కంప్లీట్ ఏసీ సిగ్నల్ ఇన్ టు ఈసీ. ఈ విధంగా హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ మారుస్తూ ఉంటాయి. వీటిలో మళ్ళీ రకాలు ఉన్నాయండి, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ దానిలో యూజ్ చేసే పార్ట్లను బట్టి రకం వేరే రకాలు ఉన్నాయి, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ దానిలో యూజ్ చేసే పార్ట్లను బట్టి వేరే వేరే రకాలు ఉన్నాయి. నౌ దిస్ ఈస్ ది
హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ సింపుల్ డయాగ్రమ్ సింపుల్ డయాగ్రమ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ నౌ హియర్ దిస్ ఈస్ ది ఇన్పుట్ వేవ్ దిస్ ఈస్ ది ఇన్పుట్ వేవ్ హియర్ ది గ్రాఫ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ వోల్టేజ్ ఆఫ్ ది ఏసీ వేవ్ అండ్ ద టైమ్ హియర్ దిస్ ఈస్ ది ఇన్పుట్ వేవ్ దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ హాఫ్ సైకిల్ అండ్ పాజిటివ్ అండ్ సో ఆన్ అండ్ నౌ హియర్ వీఆర్ యూజింగ్ ఏ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దిస్ ఈస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ దట్ మీన్స్ ఇట్ రిసీవ్స్ 220 వోల్ట్స్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ పవర్ సప్లై అండ్ ఇట్ స్టెప్ డౌన్స్ ద రిక్వైర్డ్ వోల్టేజ్ దట్ ఈస్ 6 వోల్ట్స్ ఆర్ 10 వోల్ట్స్ అండ్ సో ఆన్ అండ్ ఆఫ్టర్ ది secondary or step downing process is completed here we are using a diode this is the pn junction diode and that diode is connected to a load resistance and this is connected to other terminal of the coil secondary coil of the transformer now in this what is the output pattern here you see this is the input and here this is the output pattern in the output pattern when we are drawing the graph between voltage and time only positive half cycles are present negative half cycle is absent that is obstructed by the diode the diode acts as reverse bias in that negative half cycle okay and next here positive half cycle during positive half cycle the diode terminal anode will become positive and cathode will become negative known as forward bias and it will allow the positive half cycle to flow through and next ide diagram oka half cycle lo during the positive half cycle how the current is passing meeru ఎగ్జామ్ లో ఈ డయాగ్రామ్ వేయే అవసరం లేదండి ఇంతకు ముందు డయాగ్రామే వేయాలి ఈ డయాగ్రామ్ అవసరం లేదు మీకు అర్థం కావటం కోసం మాత్రమే ఈ డయాగ్రామ్ నేను వాడాను ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్లో మనకి కరెంటు చక్కగా దీనిలోంచి ఇలా ఫ్లో అవుతుంది పాజిటివ్ డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ది డయోడ్ యాక్ట్స్ యాజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ ది కరెంట్ విల్ ఫ్లో త్రూ ది డయోడ్ అండ్ డ్యూరింగ్ ది negative half cycle what happened the anode will become negative and the cathode will become positive which is known as reverse bias so that the diode will lock the negative half cycle you see here this is negative half cycle in this slide this negative half cycle is blocked by this diode after diode there is no current there is no ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది లేదా కరెంట్ ఫ్లో అనేది ఏమీ లేదు కాబట్టి దెర్ ఈస్ నో కరెంట్ పాసింగ్ త్రూ దిస్ డయోడ్ డ్యూరింగ్ ది నెగిటివ్ హాఫ్ సైకిల్ దిస్ వీ మే కాల్ ఇట్ యాజ్ రివర్స్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వెన్ అన్ ఏసీ సోర్స్ ఈస్ కనెక్టెడ్ టు ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఓన్లీ హాఫ్ సైకిల్ విల్ ఫ్లో త్రూ ఇట్ as shown in the figure below only half cycle you see once again I repeat this diagram only half cycle will flow through the circuit okay half of the cycle ipude meeru aa CRO screen med kuda chusaru ide model akka live meeru chuste baaguntundane adi airport chesanu but adi ekku memory teeskuntundi kabatti chaala slow aipothundi system next one is the output of the rectifier is taken across the load resistor RL this is the load resistance and if we look at the input to output graph as shown in the diagram here input and output graphs are shown in this diagram these are named as pulses positive pulses are suppose to this diagram a condenser is connected parallel to this what happened these pulses are filtered and we may obtain a dc voltage that is called filter circuit okay
And next one. The output of the half wave rectifier has too many ripples. Those are called ripples. And it is not very practical to use this output as a DC source. That ripples are not used for the as a output, a DC output. And again, in that Japan, capacitor ni parallel ga connect chesthe load resistance ki a ripples lo store ayunna energy ni condenser use cheskoni em chestundi smooth chestundi ade ikkada manaki evadam jarigindi to smooth this pulsating output a capacitor is introduced across the resistor the capacitor will charge during positive half cycle and discharge during negative half cycle to give out a smooth output signal. To give out a smooth output signal, you see the diagram here. This is input and this is the output. Here, the ripples are absent here. A small ripple is present. Here you may notice the discharge of the condenser. This is the discharge. This part is the discharge of the condenser. Because of this discharge, almost DC will appear. And now, the efficiency of the half-wave rectifier, you must notice, you must write efficiency of the half-wave rectifier is, the formula for efficiency of the half-wave rectifier is, that is eta is equal to power of the DC divided by power of the AC. That is the efficiency. Efficiency of the half-wave rectifier. Here, the efficiency of the half-wave rectifier is only 40.6. Only 40.6, that means that is less than 50% the efficiency of the half-wave rectifier. Here, you may notice another one, that is the ripple factor. What is a ripple factor? Can be written as this is I square RMS means root mean square value of the current square minus DC current square divided by IDC, DC current. IDC in the sense DC current that will use 1.21. This is the ripple factor. But here when comparing to full wave rectifier, the ripple factor of this half wave rectifier is I. We may observe the ripple factor in full wave rectifier also. Students, you must remember the formulae, these two formulae carefully. Meeku exam lo kachithanga ee formula rasi chakkaga dani box adeyalante vesthene akkada visibility chakkaga untundi alage diagram kuda jagrathaga veyali. Okay andi, and next one. This is advantages of half-wave rectifier. These are so many advantages and disadvantages of the half-wave rectifier. The main advantage of the half-wave rectifier is in their simplicity and low cost. Simplicity and low cost kuda, as they don't require any many components. They are simpler and cheaper to set up and construct. Danlo oka diode, oka load resistance, ఒక కండెన్సర్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ ఉంటే చాలు. అది సింపుల్ అరేంజ్మెంట్. అది సచ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. సింపుల్ సింపుల్ గా ఉంటుంది, లోవర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, చీపర్ ఇన్ ద కాస్ట్, తక్కువ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖరీదు కూడా తక్కువ ఉంటుంది. అది దానిలో ఉండేటువంటి ప్రధానమైన పాయింట్. అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. The disadvantage of the half-wave rectifier is they only allow half cycle. Adhe disadvantage. Mottam sine wave anta allow cheyadu. Oka half cycle maatrame allow chestundi. That means we are using half of the power. The remaining half of the power is wasted. Manaki sagam power loss aipothundi. Sagam power ne manu use chestunnam. Tarvata they produce a low output voltage. Takku voltage produce chestundi. The output current we obtain is not purely DC. Output current pure DC kadu, danlo kuda manaki
స్లైట్ గా ఏసీ రీపెల్ ఉంటాయి. ఎప్పుడే చూసాం 1.21 ఏసీ రీపెల్ ఫ్యాక్టర్ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ దెర్ ఈస్ ఎ హమ్మింగ్ సౌండ్ ఇన్ టెలివిజన్ సెట్స్ ఆర్ రేడియో సెట్స్ వాట్ ఆర్ మేబీ మెయిన్లీ ఇన్ రేడియో సెట్స్ వీఆర్ అబ్జర్వింగ్ ఎ హమ్మింగ్ సౌండ్ వెన్ వీఆర్ యూజింగ్ ఆఫ్ యువర్ రెక్టిఫైయర్ విత్ ఫిల్టర్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ రేడియో సెట్స్. అండ్ నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. A full wave rectifier converts both positive and negative half cycles of AC into DC. Full wave rectifier ipude mi concept chupichanu dallo mottham AC ni AC lo unna rendu cycles ni DC ga convert chestundandi. Adi jagrataga chudandi aa full wave rectifier diagram ki pradhanamaina part entante transformer. This transformer has a peculiar property that is center tapping. ఇక్కడ ఇంకొక చిన్న విషయం, మనం ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ రెండు డయోడ్లు ఉన్నది చదువుకుంటున్నాం, అది కాకుండా నాలుగు డయోడ్లు ఉన్నది ఉంటుందండి, అది బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటాం. మన సిలబస్ లో లేదు కాబట్టి మనం చదవట్లేదు. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ దట్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ మే నాట్ రిక్వైర్ దిస్ టైప్ ఆఫ్ transformer. Only diodes, two diodes full wave rectifier requires this type of transformer. Here in secondary coil of the transformer there is a center tapping terminal. Idi center tapping andi idi oka side terminal, idi oka side T1, one side T3, another side T2 center tapping terminal. That T2 center tapping terminal is used as that negative terminal. Here center tap transformer is a dual voltage transformer. It has two inputs, I1 and I2, and there are three terminals, T1, T2, T3. T2 terminal is connected to the center of the output coil, which acts as a reference ground. Adi nen negative anna kada reference ground dani connect chestha. The T1 terminal produces positive voltage and T3 terminal produces negative voltage with respect to T2. ee T2 terminal tho poliste T1 positive untundi, T3 em avutundi negative. Atla manam convert chesukoni vaadtam. And design of the rectifier, center tap of the rectifier, ikkada chudandi. This is primary coil. This primary coil is connected to AC source, and here the secondary coil. In this secondary coil, this is the center tap. This center tap is used at 0 volts, and these terminals T1 and T2 irundu outer terminals are connected to diode D1 and diode D2. The outputs of the diodes are connected to load resistance. Both are joined and connected to load resistance. This is the simple circuit of the full wave rectifier. Okay, and the positive cycle and negative cycle action in full wave rectifier. In the positive cycle action, positive half cycle action, the D1 diode D1 conducts and it allows the electricity through itself. It allows the electricity through itself in positive cycle of input. Okay, and next one is, in the case of negative half cycle, in the case of negative half cycle, you see negative half cycle of the AC source, diode D1 does not conduct the electricity because it is in reverse bias condition, and now D2 is in forward bias condition. You must remember one thing, once again I repeat. In positive half cycle of input, D1 is in forward bias. In negative half cycle of the input, D1 is in reverse bias. And whereas in the case of D2, in first half cycle, D2 is in reverse bias. In second half cycle, D2 is in forward bias. It allows the electricity. Because of this
సెంటర్ ట్యాపింగ్ యాక్షన్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ది టోటల్ టూ హాఫ్ సైకిల్స్ ఆర్ అచీవ్ ఫ్రమ్ దిస్ లోడ్ రెసిస్టెన్స్ దట్ మీన్స్ వి మే అబ్జర్వ్ a ripple of we may observe a ripple of full wave rectifier. This is the ripple. The DC output of a center tap rectifier also has a ripple, and it is not a smooth and steady DC. It is not a smooth and it is not a DC, actual DC. A capacitor at the output will remove the ripple and it make smooth. A capacitor is used here. A condenser, an electrolytic condenser, is connected parallel to the load resistance. Then the output is very, very smooth, almost smooth. In addition to capacitor, we may use different types of filter circuits. Those are nothing but L-type filter, pi-type filter, and all these things. Here you must remember this, the voltage ripple factor is equal to 0.1826. This is the ripple factor. Whereas in the case of half wave rectifier, the ripple factor is 1.21. That is the ripple factor in the half wave rectifier. But in full wave rectifier, the ripple factor is 0.18. That is the ripple factor and voltage ripple factor and efficiency. Efficiency is output power divided by input power. That is the efficiency formula. The efficiency should be 96.8%. 96.8% is the efficiency. You must remember, in the case of half-wave rectifier only 40.6. Here, whereas in the case of full-wave rectifier, the efficiency is 96.6. And this is about rectifier circuits in detail. As far as our syllabus is concerned, you must remember, ఇది ఒక్కటే రెక్టిఫైర్ సర్క్యూట్ కాదండి. రెక్టిఫైర్ సర్క్యూట్లు అంటే చాలా చాలా ఉన్నాయి. స్విచ్ మోడ్ పవర్ సప్లైలు వగైరా వగైరా అన్ని ఉన్నాయండి. మన సిలబస్ ప్రకారం రెక్టిఫైర్ సర్క్యూట్ అంటే ఇదే. ఈ ఇంతవరకు మన సిలబస్లో చూపించింది చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పాండ్. హలో స్టూడెంట్స్, ప్లీజ్ రెస్పాండ్. ఓకే, వినపడిందమ్మా క్లియర్ గా? వినపడింది సార్. లైట్స్ కనపడినీరా? కనపడ్డాయి సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.